Hi friends, welcome to my channel. Morning video petam kadandi strike vesindi ani appudu okalu comment pettaru vede video kanna nenu padte naalugu strikes ela vastayandi moodu strikes e vastayi kada ani actually okay person 5 strikes veyagalandi okka time lo veyagalite adi naaku morning nunchi nenu strikes meeda asalu ela vesaru ani chusi 5 strikes vesaru naaku 5 वीडियोस 6 वीडियोस ఉన్నాయి దాని మీద 5 స్ట్రైక్స్ వేశారు ఒక వేరే వేరే జీమెయిల్స్ నుంచి అంటే వాళ్ళ ఛానల్స్ అన్నిటి నుంచి వేయగా ఇంకొకటి వాళ్ళ పర్సనల్ జీమెయిల్ అనుకుంటా ప్రియదర్శిని 16 అనే ఒక జీమెయిల్ నుంచి వేశారు 5 మంత్స్ బ్యాక్ అన్ని ఛానల్ క్రియేట్ చేసిన కొత్తలోని వాళ్ళ రీల్స్ అవన్నీ పెట్టినవి వీడియోస్ 2 మినిట్ వీడియోస్ 3 మినిట్ వీడియోస్ వాటి మీద స్ట్రైక్స్ వేశారు కంటిన్యూస్ గా మొత్తం ఒక్కల్లే కలిపి నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ వేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఒక్కొక్క స్ట్రైక్ వేస్తే ఛానల్ 3 స్ట్రైక్స్ కి వెళ్ళిపోతుంది వీళ్ళు నిన్న రాత్రి 145 కి 5 స్ట్రైక్స్ వేశారు అందుకని నా ఛానల్ కంప్లీట్ గా డిక్లైన్ అయిపోయింది అసలు కనీసం నాకు మెయిల్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేకుండా ఛానల్ పోయిందండి కామెంట్ లో పెట్టారు స్క్రిప్ట్ రాసుకొని బాగా వచ్చారు అని స్క్రిప్ట్ రాసుకొని బాగా వచ్చేంత అవసరం ఎవరికీ లేదండి కడుపు కాలి అందరూ వస్తున్నారు అసలు నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా అవన్న ఒక బూతు మాట కూడా తిట్టలేదు ఒక బ్యాడ్ గా కూడా అవన్న అసలు నేను ఏం చేయలేదు బాడీ షేమింగ్ కూడా నేను ఏం చేయలేదు కానీ మిగతా వాళ్ళందరూ తిడుతుంటే ఎందుకు తిడుతున్నారు అనవసరంగా అనవసరంగా అవడ స్ట్రైక్లు వేసి మిగతా వాళ్ళందరినీ కూడా ట్రోల్ చేసినట్టు తెలిపించుకుంటారు ఇంత ట్రోలింగ్ అవుతుంది ఇంత నెగటివిటీ వచ్చింది ఎవరెవరో ఛానల్స్ పెట్టేస్తున్నారు ఏదేదో మాట్లాడేస్తున్నారు నా గురించి చీర కట్టుకుని ఒకడు వచ్చాడు నన్ను ఉద్ధరించిన వేరే వాళ్ళని ఉద్ధరించడానికని ఇంకొకటి వచ్చింది అది ఇది అనుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడింది లాస్ట్ వీడియోలో అందరూ వస్తారండి మరి మేమందరం చిన్న యూట్యూబర్స్ కదా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని స్ట్రైక్స్ వేసిన వాళ్ళు కనీసం ట్రోల్స్ చేస్తే తీస్తారని వస్తారు ఒకరికొకరు ఐదు స్ట్రైక్లు నిన్న రాత్రికి రాత్రి కనీసం ఒక్క సింగిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వేశారు ఎవరు వేశారా అని నేను మార్నింగ్ నుంచి చూసుకుంటే రిట్రాక్ట్ చేసుకుని ఉంటే మొత్తం ఒక పర్టికులర్ వీడియోస్ మీద వచ్చింది ఛానల్ ఓపెన్ కూడా అవ్వట్లేదు కనీసం స్ట్రైక్ తీయండి అని రివర్ట్ చేసి మెయిల్ పెడదామన్నా సరే ఛానల్ కంప్లీట్గా డిక్లైన్ అయిపోయింది అండ్ సీరియస్ క్రియేషన్స్ వాళ్ళు ఛానల్స్ ఛానల్లోని వీడియోస్ రావట్లేదు ఒకటి యొక్క మీద అనవసరంగా ట్రోలింగ్స్ అవన్నీ చేస్తున్నారు స్ట్రైక్స్ వేయడం కోసం స్ట్రైక్స్ వేసిందనేసి మా కోసం మాలాంటి చిన్న యూట్యూబర్స్ కోసం ఫైట్ చేయడానికని వచ్చిన వాళ్ళని కూడా ట్రోల్ చేసి పడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు నిన్న ఎవరితో వచ్చింది నిన్ను ఓ పెద్ద పెంట పెంట ఆగింది ఒకటి గారి గురించి ఈరోజు చూస్తే వీడియో కనిపించట్లేదు మొన్న ఎవరు వచ్చారు మై ప్లానెట్ అని ఆవిడ ఏదేదో వాగింది ఏడ్చింది చీతు అనింది గీతు అనింది అన్నీ అనింది వీడియో డిలీట్ చేశారు ఇలాంటి వాళ్ళ వల్ల మాలాగా జెన్యున్ గా స్ట్రైక్స్ పడి ఛానల్స్ పోయిన వాళ్ళని కూడా ఎవరు నమ్మట్లేదండి ఊరికేనే స్ట్రైక్స్ పడ్డాయి అని చెప్పుకోవడానికి అదేమో ఆస్కర్ అవార్డా ఏంటండి గొప్పగా చెప్పుకోవడానికి స్ట్రైక్స్ పడ్డాయి అని ఏవేవో పిచ్చి పిచ్చి కమెంట్లన్నీ పెడతారు ఎందుకండి అలా పెట్టకండి స్ట్రైక్స్ పడ్డాయి కాబట్టి మేము స్ట్రైక్స్ పడ్డాయి తీయండి అని చెప్పి పోరాడుతున్నాము 3,50,000 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆఫ్టర్ ఆల్ ఒక్క ఇన్కమ్ వీడియో ఒకవేళ అంత వచ్చినా రాకపోయినా అనవసరం ఒక్క ఇన్కమ్ వీడియో చేసినందుకు లబో దిబో మనం కొట్టేసుకుని గిండేసుకుని ఓ గుండె బాగేసుకున్నారు ఇప్పుడు స్ట్రైక్స్ వేసి కొంతమంది ఛానల్సే పోయేటట్టు చేశారు ఎగ్జాంపుల్ నేనే 1300 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి 5 మంత్స్ అయింది నేను ఛానల్ క్రియేట్ చేసి నుంచి 5+ మంత్స్ అయింది 5+ మంత్స్ లో నాకు 1300 సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు ఇప్పుడు ఛానల్ పోయింది మళ్ళీ నేను ఛానల్ క్రియేట్ చేసుకుని 1300 తెచ్చుకోవాలంటే ఎంత కష్టమండి అలాగే చిన్న యూట్యూబర్స్ అందరికీ కడుపులోనూ ఇంకెక్కడో ఖాళీ ఇలాంటి ట్రోలింగ్స్ అన్ని చేస్తున్నారు మాకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళందరినీ మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ యూట్యూబ్లోకి తెచ్చి పెట్టకండి వాళ్ళని తిట్టకండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకన్నా ఇంకేం మాట్లాడలేను మార్నింగ్ నుంచి చాలా మూడవగా ఉంది నేను మార్నింగ్ నుంచి కూడా యూట్యూబ్ టీంతో కన్సల్ట్ అవుతూ ఉన్నాను ఛానల్ ఎలా వెనక్కి తెచ్చుకోవాలా అనేసి ప్లీజ్ ఫ్రెండ్స్